కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో బీసీ సేన మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షులు మోర్ల మహిదర్ పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా చల్లపల్లిలో గాంధీ స్మృతి వనంలో మహాత్మా గాంధీ విగ్రహానికి తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీపీ సేన అవనిగడ్డ నియోజకవర్గం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మచిలీపట్నం పార్లమెంట్ ఏరియాలో నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా బీసీ సేన బలోపేతానికి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన జిల్లా నాయకులు అందే జగదీష్, మోర్ల శివ, పఠాన్, కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి మన మచిలీపట్నం పార్లమెంట్ బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు. సో ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో ప్రతి చోట బీసీ సంఘాలని బలోపేతం చేసే కార్యక్రమంలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన చల్లపల్లిలో మన నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంది. దాంట్లో కొంతమందికి పదవులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాగే రేపు 6వ తారీఖున జరిగే బీసీల జనగణన మీద ఒకరోజు నిరాహార దీక్ష జరుగుతుంది మా కేశవ శంకరాగారి ఆధ్వర్యంలో. కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా ముందుగా గాంధీ గారి విగ్రహానికి పూలమాల అంకితం చేసి ఆ తర్వాత ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అంకితం చేశాము. ఈ బందర్ పార్లమెంటు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వార్ల మహీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చల్లపల్లి మండలంలోని బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి మరి మన కొంత బీసీ నాయకులందరికీ కూడా పదవులు ఇప్పించి ఈ రోజున వారిని సంఘాన్ని బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి, అలాగే బీసీలకు జనగణన చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కేశవ శంకరరావు గారు రేపు 6వ తారీఖున విజయవాడలో ఒకరోజు దీక్షా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేము ఈ రోజున ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది.